Hello everyone, I'm Divya, your math facilitator. So today we are going to start physics coaching in as a part of our polyset coaching. Okay, so firstly I'm going to start with the very first chapter, reflection of light at curved surfaces. So every question meeku 20-30 seconds time istanu. So 30 seconds lo meera question ki answer cheyagalagali. Okay, so tarvata nenu meeku answer cheptanu. So chalo, first question. A light ray incident on a plane mirror at an angle 33 degree. Okay, light ray is incident at an angle 33 degree. Then what is the angle of, what is the angle of, yes, what is the angle of reflection, and your time starts now. So answer chesina vallu kaamga undali, answer cheyina vallu kosam wait cheyali. Okay. So what is the angle of reflection? ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 33 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది? ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ 33, వాట్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఎస్. సో లాస్ట్ 5 seconds, అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఆన్సర్డ్ ఇట్. సో ఎస్, హ్యావ్ అ లుక్ హియర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాజ్ పర్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 33 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 33 డిగ్రీ అవుతుంది. సో ఆప్షన్ బి వాజ్ కరెక్ట్. సో ప్లీజ్ చెక్ యువర్ స్కోర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. మీరు నాకు స్కోర్ కామెంట్స్లో మెన్షన్ చేయాలి, ఓకే, మాకు ఇంత స్కోర్ వచ్చింది మ్యామ్ అని. సో నో చీటింగ్ అట్ ఆల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. లైట్ చూజెస్ ఎ పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్ బిట్వీన్ ద పాయింట్స్. ఓకే, సో దిస్ ప్రిన్సిపల్ ఇస్ గివెన్ బై హూమ్? This principle was given by whom? Perry D. Fermat, Archimedes, Snell and Newton. So it's given by whom? Light chooses the path. So it is talking about the path it chooses which takes least time to travel. So this principle is given by whom? Yes. So this principle is given by option number 1, Perry D. Fermat. Okay, now the next question. Light is an dash type of wave. Okay, light is an dash. Is it longitudinal wave? Is it stationary wave? Is it electromagnetic wave or none of the above? So you will learn about this. మీరు ఈ చాప్టర్ నేర్చుకుంటారు చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నేర్చుకున్నప్పుడు ఇది కూడా మీరు నేర్చుకుంటారు. లైట్ ఈజ్ డాష్ ఫార్మ్ ఆఫ్ వేవ్. ఓకే, సో విచ్ ఫార్మ్? ఇజ్ ఇట్ లాంగిట్యూడినల్, స్టేషనరీ, ఆర్ ఇజ్ ఇట్ ఎలక్ట్రోమాగ్నెటిక్, ఆర్ నన్ ఆఫ్ ది అబౌవ్? సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో యూ విల్ హ్యావ్ ఎలక్ట్రిక్ వేవ్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అండ్ ద ప్రాపగేషన్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఇస్ పర్పెండిక్యులర్ టు దీస్. The angle of incident of a light ray on a plane surface is 30 degree. The angle of reflection is, super easy question again. So what is the angle of reflection? Angle of incidence ichcharu, angle of reflection adugutunnaru. So what is your answer? It is very similar to first question. Okay, so is it 30 degree? Is it less than 30 degree? Is it greater than 30 degree? Or 90 degrees always? 30 degree, less than 30, greater than 30, or 90 degree always. So what is the correct answer? So మీ స్కోర్ నాకు ఫైనల్గా మీరు మెన్షన్ చేయాలి వితౌట్ ఎనీ చీటింగ్. సో మనం నేర్చుకున్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 30, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇస్ ఆల్సో 30. మరి ఎప్పుడు యాంగిల్ ఆఫ్ ఈ యాంగిల్ 90 అవుతుంది? వెన్ ఇట్ ఈస్ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద టువర్డ్స్ ద నార్మల్, దెన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్. ఓకే, అక్కడ కూడా 0 degree. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ దట్ టెల్స్ ద లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. మళ్ళీ సేమ్ మోడల్ క్వశ్చన్ ఇఫ్ యూ సీ, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ద ప్రిన్సిపల్ దట్ టెల్స్ దట్ లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. సో మీరు చూసినట్టయితే సేమ్ క్వశ్చన్ డిఫరెంట్ వేలో అడిగారు. సో ఎంతమంది ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. ఫెర్మట్స్ ప్రిన్సిపల్, హైగన్స్ ప్రిన్సిపల్, పీటర్ ప్రిన్సిపల్ అండ్ ఫ్రెష్నల్ ప్రిన్సిపల్. సో విచ్ ప్రిన్సిపల్ ఈజ్ దిస్? విచ్ ప్రిన్సిపల్ ఈజ్ దిస్? ఓకే, సో మనం ఇదిగోండి ఈ క్వశ్చన్లో నేర్చుకున్నాం చూడండి. లైట్ చూజెస్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఐ సెడ్ పెరీ డి ఫర్మాట్. హియర్ ఆల్సో ద సేమ్ థింగ్. ఇట్ లైట్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్ ఈజ్ అగైన్ పెరీ డి ఫర్మాట్ ఆర్ ఫర్మాట్ ప్రిన్సిపల్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాల్? డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్
అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్ కాల్డ్? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో వాట్ ఈస్ దట్ డిస్టెన్స్ కాల్డ్? సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, నెక్స్ట్. డెంటిస్ట్ యూజెస్ డాష్ టు అబ్జర్వ్ టీత్. డెంటిస్ట్ యూజెస్ డాష్ టు అబ్జర్వ్ టీత్. ఇస్ ఇట్ కాన్కేవ్ మిర్రర్? ఇస్ ఇట్ కాన్వెక్స్ మిర్రర్? ఓకే, లెట్ మీ స్టార్ట్ ద టైమర్. ఎస్, ఇస్ ఇట్ కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్ ఆర్ ప్లేన్ మిర్రర్? డెంటిస్ట్ యూజెస్ వాట్? సో ఫస్ట్ చాప్టర్లో చదువుకుంటారు ఇది. యూజెస్ ఆఫ్ విచ్ మిర్రర్ ఆర్ లెన్సా? ఇట్ ఈస్ సింప్లీ, ఎస్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆన్సర్డ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ మీరు ఆబ్జెక్ట్స్ క్లోజ్గా పెట్టినప్పుడు, ఓకే సో ఇది పోల్, పోల్కి క్లోజర్గా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు యూ విల్ హ్యావ్ అన్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్. ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ద ఫోకస్. టైమర్ హ్యాస్ స్టార్టెడ్. ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ మిర్రర్ అండ్ ద ఫోకస్. సో ఇది ఈ టీఎస్ పాలిసెట్లో ఇచ్చారు, ఏపీ పాలిసెట్లో కూడా ఇచ్చారు సేమ్ క్వశ్చన్. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ద ఫోకస్. మిర్రర్ అండ్ ద ఫోకస్. సో ఇందాకే చెప్పాను మీకు. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే బిట్వీన్ ద మిర్రర్, ఇది మిర్రర్ అండ్ ఫోకల్ పాయింట్కి ఈ మధ్యలో అంటే ఈ దగ్గరగా పెట్టినప్పుడు మీకు వచ్చే ఇమేజ్ వచ్చేసి ఇట్ విల్ బి వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. ఓకే, నెక్స్ట్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఇస్ 50 సెంటీమీటర్. ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈస్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ 50 సెంటీమీటర్, దెన్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ ఈస్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ 50 సెంటీమీటర్, ఫోకల్ లెంగ్త్ ఈస్. సో టైమ్ అప్ పీపుల్. సో దీనికి రిలేషన్ ఏంటి? ఎస్, సో జస్ట్ సీ హియర్ వాట్ ఈస్ ద రిలేషన్ వీ క్యాన్ యూస్ హియర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడుగుతున్నారు, ఫోకల్ లెంత్ అంటున్నారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నారు, ఫోకల్ లెంత్ అంటున్నారు. యు నో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ 2 టైమ్స్ ద ఫోకల్ లెంత్. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్, వన్ సెకండ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ 50 అంటే ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? సో ఎఫ్ విల్ బీ ఈక్వల్ టు 25. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇది ఏపీ పాలిసెట్లో ఇచ్చిన క్వశ్చన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఇస్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. సో కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఇస్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. సో ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? మరి సేమ్ ఇంతకు ముందు కూడా చూసాము, ఇది టీఎస్ ఆర్జేసీలో ఇచ్చిన క్వశ్చన్. ఇట్ విల్ బీ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకల్ పాయింట్. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇమేజ్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ కాన్కేవ్ మిర్రర్లో ఒకటే కేసులో ఉంటుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ చాలా క్లోజ్ ఉంటుందో మిర్రర్కి ఆ కేసులో. ఓకే, నెక్స్ట్. అన్ ఇమేజ్ ప్లేస్డ్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్. ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్, సారీ నేను ప్రీవియస్ క్వశ్చన్కి పోల్ ఇవ్వలేదు, ఐ ఫర్గాట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ 30 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు, ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ ఫోకల్ లెంగ్త్ ఇచ్చారు. సో దే ఆర్ ఆస్కింగ్ యూ ద ఇమేజ్ డిస్టెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ డన్ నౌ. సో ఇక్కడ మనం యూజ్ చేయగలిగే రిలేషన్ ఏంటి? 1/F ఈక్వల్స్ టు 1/U + 1/V. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంగ్త్ ఇక్కడ ఏంటి, మనకి పోల్ నుంచి ఇటు మెజర్ చేస్తారు, ఓకే, ఇన్ దిస్ డైరెక్షన్, ఆపోజిట్ టు ద లైట్ రే. లైట్ రే ఈ డైరెక్షన్లో హిట్ అవుతుంది అండ్ మనం ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. సో ఆ రెండు కూడా నెగిటివ్ ఉంటాయి.
ఓకే. సో యాజ్ పర్ ద సైన్ కన్వెన్షన్, సో ఇది -1/20 ఈక్వల్స్ టు -1/30 ప్లస్ 1/V. సో ఫ్రమ్ హియర్ 1/V ఈక్వల్స్ టు 1/30 పాజిటివ్ అవుతుంది, -1/20. సో ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం 60, సో ఇట్ విల్ బి 2-3. 1/V ఈజ్ ఈక్వల్స్ టు, సో 1/V ఈక్వల్ టు -1/60 ఆర్ V ఈక్వల్ టు -60 రెసిప్రోకల్ చేస్తే, సో -60 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఇస్ 15. పోల్ ఫోకల్ పాయింట్ డిస్టెన్స్ అంటే ఫోకల్ లెంత్ అది, సో ఫోకల్ లెంత్ 15 ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దే ఆర్ ఆస్కింగ్, యూ నో ఆర్ ఈక్వల్ టు 2F, సో ఆర్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? ఐ ఫర్గాట్ టు స్టార్ట్ ద పోల్ అగైన్, బట్ ఐ హోప్ యూ విల్ ఆన్సర్ నౌ. ఎస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్, 15 సెంటీమీటర్, 30 సెంటీమీటర్ అండ్ 45 సెంటీమీటర్. ఎస్, సో ఇట్ ఇస్ 2 times ఎఫ్ అంటే 15, సో ఇట్ ఇస్ 30 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. ఓకే, పోల్ హ్యాస్ స్టార్టెడ్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్. రియల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, వర్చువల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, ఓన్లీ ఏ ఈస్ ట్రూ, ఓన్లీ బి ఈస్ ట్రూ. సో ఏది కరెక్ట్? రియల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, వర్చువల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, సో ఏది కరెక్ట్? ఎస్, సో హియర్ వెరీ క్లియర్లీ ఓన్లీ ఓన్లీ ఏ ఈస్ ట్రూ, ఓన్లీ రియల్ ఇమేజ్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్, వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఎస్, ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఉంటుంది? సో వీ యూజ్ ఇట్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేస్తాం దాన్ని? వీ యూజ్ ఇట్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్, రైట్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్? ఇది APRJCలో ఇచ్చిన క్వశ్చన్. సో ఎస్, ద ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ ఆల్వేస్ వర్చువల్ అండ్ డిమినిష్డ్. ఓకే, సో మీకు వచ్చే ఆబ్జెక్ట్స్ అన్నీ, మీ బైక్ మిర్రర్ కానీ కార్ మిర్రర్ కానీ ఎట్లా కనిపిస్తాయి? స్ట్రేట్గానే ఉంటాయి, ఇలా ఉల్టా ఉండవు, స్ట్రేట్గానే ఉంటాయి, బట్ స్మాలర్ సైజ్లో ఉంటాయి. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్, ఫోకల్ లెంత్ ఇస్ 20, దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దే ఆర్ ఆస్కింగ్. సో లెట్ మీ స్టార్ట్ ద పోల్. ఫోకల్ లెంత్ ఇస్ 20, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ దే ఆర్ ఆస్కింగ్. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్. సో ఇది కూడా TSRJCలో ఇచ్చారు 2016. ఫోకల్ లెంత్ ఇస్ గివెన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నీడెడ్. ఎస్, సో వీ ఆల్రెడీ నో ద రిలేషన్, ఫోకల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నథింగ్ బట్ 2 times ఫోకల్ లెంత్, సో ఆర్ ఈక్వల్ టు 2 times 20 అంటే 40 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ 15 క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ప్రీవియస్ ఇయర్. సో ఐ విష్ యునో యూ ఆల్ ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, సో దాట్ ఏం పెట్టినా, ఏ వీడియో పెట్టినా కానీ మీకు రీచ్ అయ్యేలా సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసాం కానీ మాకు నోటిఫికేషన్ రాలేదు లైవ్ క్లాస్ది అన్న వాళ్ళకి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ అయ్యి ఉందో లేదో చూడండి. మీరు ఆఫ్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ రాదు. సో అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, సో దట్ ఐ కెన్ బ్రింగ్ మోర్ వీడియోస్ ఫర్ యూ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో హూ ఎవర్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్. అండ్ మీ జూనియర్స్కి జూమ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, సో దానికి ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. దాని డీటెయిల్స్, పాంప్లెట్ అన్నీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, కమ్యూనిటీలో ఉన్నాయి, మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను. సో ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. విత్ ఇన్ 1 month వీఆర్ కవరింగ్ 3 chapters దర్ విత్ 3 worksheets. And also many details are there, live test only and all. So you can share the details with them so that they can also enroll and people keep practicing. ఈ కాన్ ఎన్ని టోటల్ స్కోర్ వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ స్కోర్ చాలా తక్కువగా ఉంది అంటే మీరు కాన్సెప్ట్ ఒకసారి చదవాల్సి వస్తుంది. అండ్ కాన్సెప్ట్ కావాలంటే డూ లెట్ మీ నో, ఐ విల్ మేక్ ఏ 1 short video of it. Okay? So thank you so much for being here. Bye bye, take care.